మీకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చి కార్స్ మీద మినిమం నాలెడ్జ్ ఉండి మీకు సొంత కారు ఉంటే చాలు, ఈ కార్ రెంటల్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్లో సరైన పట్టు సాధించగలిగితే మనకి మంచి లాభాలు అనేవి ఉంటాయి. అలాగే మనం రెంటల్ కంపెనీస్ అయినా ఓలా, ఊబర్ ఇలాంటి వాటితో టైఅప్ అయ్యి ఎలా మనీ అనేది సంపాదించాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మన సొంతంగా కార్ రెంటల్ బిజినెస్ అనేది పెట్టి దాన్ని ఎలా సక్సెస్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దీంతో మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఈ కార్ రెంటల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఒక సొంత కారు అనేది ఉండాల్సి ఉంటుంది, అది సెకండ్ హ్యాండిల్ అయినా సరే లేదా కొత్త కారు అయినా సరే. ఒకవేళ సెకండ్ హ్యాండిల్ కార్ తీసుకుందాము అనుకుంటే మీరు లేటెస్ట్ ఇయర్స్ వచ్చిన కార్ మోడల్స్ని చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం కార్ యొక్క కండిషన్, మోడల్, ఇయర్, ప్రైస్ ఇలాంటివన్నీ బేస్ చేసుకొని కార్ యొక్క రెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఈ కార్స్లో కూడా మనకి చాలా మోడల్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర షిఫ్ట్ డిజైర్ అనేది ఉంటే దాని యొక్క రెంట్ 3,000 నుండి 3,500 వరకు మనం తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఇనోవా కారు ఉంటే దాని రెంట్ 3,000 నుండి 6,000 వరకు ఉంటుంది. అంటే ఈ కారు యొక్క మోడల్స్ బట్టి అలాగే ప్రైస్ని బట్టి మనకి కార్ రెంట్స్ అనేవి ఫిక్స్ అవుతూ ఉంటాయి. ఈ కార్స్ రెంట్కి ఇవ్వాలంటే మనకి ఒక డ్రైవర్ అనేవాడు కావాలి. ఆ డ్రైవర్కి మీరు నెల లేదా వారం వ్యవధిలో జీతం అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ డ్రైవర్ని పెట్టుకునే ముందు మీరు ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఈ డ్రైవర్ వల్ల కార్కి ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా, కార్ సైడ్ మిర్రర్స్ పగిలినా, హెడ్ లైట్స్ పగిలినా, ఇలాంటివి ఏవి జరిగినా సరే దానికి పూర్తి బాధ్యత ఇతనిదే అని మీరు అగ్రిమెంట్ రాసుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు అనుకుంటే మీరే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఈ కార్లని చాలామంది ఊర్లకి బుక్ చేస్తూ ఉంటారు, అలాగే ఎయిర్పోర్ట్స్కి కూడా బుక్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం కార్లని పెళ్ళికి కూడా రెంట్కే అనేది ఇవ్వచ్చు. ఇంకా చాలా విధాలుగా ఈ బిజినెస్లో మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. నెలకి ఎలా లేదనుకున్నా 50,000 నుండి 60,000 వరకు మనం మనీ అనేది సంపాదించవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఒకసారి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓలా ఊబర్లతో కలిసి మనీ అనేది ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. అది మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.